ఓట్లు రద్దు గాని లేదంటే ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల ముందు పెగాసస్ గాని లేదంటే మన కరోనా విషయంలో లేదంటే వాక్సిన్ విషయంలో గాని ఇన్స్టెంట్ వ్యతిరేకత అయితే వచ్చేసింది ఇమిడియట్ గా ప్రతిపక్షాలు సృష్టించినా లేదంటే ప్రజల ఆ ఇన్స్టెంట్ వ్యతిరేకత ఎన్నికల మీద ప్రభావం చూపించలేకపోతోంది ఇప్పుడు కూడా చూపించలేదు ఈ దేశంలో మీడియాకి పబ్లిక్ కొన గ్యాప్ అదే మీడియా తన సృష్టించిన వ్యతిరేకత జనంలో ఉందనుకుంటుంది జనాన్ని మార్చగలిగాం అనుకుంటుంది గతంలో పాత రోజుల్లో ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ పత్రికలు మాత్రమే ఉన్న రోజులు వేరు అప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ వాయిస్ లేదు కాబట్టి రెండో గొంతు కనబడేదిగా చెప్పినా వాళ్ళు వచ్చే ఉపన్యాసాలు అందరూ వినరు కదా ఇవి వచ్చే ప్రచారమే నడిచేది ఇది సోషల్ మీడియా యుగం పబ్లిక్ చాలా మోటివేటెడ్ మనకంటే చాలా ఎక్కువగా విశ్లేషిస్తారు రచ్చబండ దగ్గర మనంటే చాలా చిన్నవాళ్ళు వాళ్ళకు వాళ్ళు వాడేంటి ఈడేంటి బతుకులతో సహా లెక్కలు చెప్పేస్తారు కాబట్టి వాళ్ళకి ఇవాళ ఏమవుతుంది ఈ దొంగ ప్రచారాలు నమ్మట్లే పెగాసస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఉంది ఏంటది ఓ గోడచర్య సాఫ్ట్వేర్ గోడచర్య సాఫ్ట్వేర్ దేశానికి లేకపోతే ఇంటికి ఉంటారా అది ప్రభుత్వం ఉంది ఎవడి మీద పెడద్దని దాని ఇష్టం ఏం ఇప్పుడు పంజాబ్ లో ఉన్నటువంటి తీవ్రవాదులతో ఆనాడు ఖలిస్తాన్ తీవ్రవాదులతో అప్పుడు ప్రభుత్వం కొమ్మక్ కాలేదా మరి దాని మీద నిఘా పెట్టబోతే ఎట్ట తెలుసుద్ది ముఖ్యమంత్రి కాదు కాబట్టి అని పెట్టకపోతే ముఖ్యమంత్రి తప్పు చేసేవాడు భయపడాలా మంచి చేసేవాడు ఎందుకు భయపడాలా బేసిక్ గా పెడతారు భాజాప్తో పెట్టాలా పెట్టకపోతే చేతకంతనం పెడితే తప్పెందుకు అవుతుంది అదేదో బురద ఏదో హడావిడి చేస్తారు ఇంకేముంది పత్రికలు పెడతారు పత్రికలు అందరూ మంచి వాళ్ళు ఉన్నారేంటి అక్కడ ఏది కార్గిల్ యుద్ధం జరుగుతూ ఉంటుంటే గూగుల్ మ్యాప్ పెట్టి మరి లైవ్ చేసిన మహిళామణి కూడా ఉంది అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఈ యువతలకు రాగానే దాని మీద బాంబులు వేసేవాళ్ళు రాకెట్లు వేసేవాళ్ళు అది తెలిసినా జరిగింది అలాగే తాజ్ హోటల్ మీద దాడి జరుగుతుంటే వాకిట్లోంచి లైవ్ ఇచ్చిదిగో ఎట్నుంచి దిగుతున్నారు అట్నుంచి దిగుతున్నారు అని టీవీలో చూసి పేల్చారు వాళ్ళు మరి అది జర్నలిజం ప్రమాణాలు పాటించినట్ట కాబట్టి వీళ్ళు చెప్పగానే జనాలు అందరు పిచ్చోళ్ళగా మారిపోతారు అనుకుంటాం భ్రమ వీళ్ళు సృష్టిద్దాం అనుకుంటారు వీళ్ళ భావజాలాలు డిఫరెంట్ ఆ కోణంలో ప్రయత్నించారు అవన్నీ పేపర్ మీద టీవీలలో డిబేట్లకు తప్పించి పనికిరావు పబ్లిక్ మోటివేటెడ్ ఇవాళ ఏది మంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హత్రాస్ది కావచ్చు ఇది కావచ్చు నేను చెప్పినట్టు గోద్రాది కావచ్చు ముజఫర్నగర్ కావచ్చు మనం చెప్పుకున్న పాయింట్లు ఏ పేపర్లో అన్న వచ్చినాయా మనమేంటి మనకు కూడా మనం ఏమన్నా అక్కడి నుంచి మూడో కళ్ళుతో చూసామా అక్కడ పత్రికలు కొన్ని ఎక్కడో ఒకటో అర ఉంటాయి వాళ్ళ దగ్గర చదివితే కానీ రెండో వెర్షన్ తెలిసేది కాదు అంత ఎందుకు దాచుకోవాలి నువ్వు ఎందుకు దాచేయాలి ఎందుకు వన్ సైడెడ్ చేస్తున్నావు ఇక్కడ ఆ వ్యతిరేకతలు వర్కౌట్ కావు అక్కడ రెండవది రేపటిదానికి వచ్చేటప్పటికి ఇప్పటికిప్పుడు ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు పర్టికులర్గా ఈ కులపోడి కాబట్టి నీకు ఇయ్యం ఈ మతమోడివి కాబట్టి నీకు ఇయ్యం నువ్వు ఈ మతమోడివి కాబట్టి నీకు ఈ సంక్షేమం అందదు నువ్వు ఈ కులపోడి కాబట్టి సంక్షేమం అందదు అంటే తప్పు రైతులకి ఈ కులపోడు ఆ కులపోడు అనేస్తున్నారా